నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్ తో పాటు ఫిషర్మెన్ కూడా ప్యాకేజ్ అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన ముసురువారిపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విధంగానే బ్యాంకులో లోటుపాటు ఉంటే ప్రతి ఒక్కరికి చెక్కులు అందుతాయని ఆయన పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వంలో ఎన్ని సంక్షేమ పథకాలు అందాయి, సంక్షేమ పథకాలు అందని వారు ఎవరన్నా ఉంటే వారికి కూడా సంక్షేమాలు అందించే ప్రయత్నం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆయన గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వార్డు సభ్యుడి దగ్గర నుంచి రాష్ట్ర మంత్రి వరకు ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు సమగ్రంగా అందుతున్నాయా లేదా అనేటువంటిది ఆరా తీసి ఏదైనా కారణాల వల్ల అర్హత కలిగినటువంటి కుటుంబాలకి సంక్షేమ పథకాలు అందకపోతే వాటిని అందించడమే లక్ష్యంగా గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం సంవత్సర కాలం పాటు కొనసాగుతుంది. దాదాపుగా 4వ సంవత్సరం పూర్తయ్యేటప్పటికి కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించేటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో కనీసం 2 రోజులు పర్యటించడం, గ్రామాలకు సంబంధించి వచ్చాము వెళ్ళాము అనేటువంటి విధంగా కాకుండా గ్రామాల్లో ప్రజలతో మమేకత్వం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం, గ్రామస్తులు కోరుకుంటున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని మంజూరు చేసి వాళ్ళకి అందించిన ప్రధానమైనటువంటి అజెండాగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. దాదాపుగా 1 సంవత్సరం పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం, ఈ కార్యక్రమం కొనసాగించడానికి పూర్తి స్థాయిలో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కానీ స్థానికంగా ఉండేటువంటి నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కార్యకర్తలు కానీ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు కానీ సంపూర్ణమైనటువంటి సహకారం అందించబట్టే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా దాదాపుగా ముగింపు దశకు తీసుకురావడం జరిగింది. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 120 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చాము. ముత్తుకూరు మండలానికి సంబంధించి ఈరోజు ఈ ముసునూరువారిపాలెం సచివాలయ పరిధి ముసునూరువారిపాలెం గ్రామానికి సంబంధించి 5 కోట్ల రూపాయలు, పైనాపురంకి సంబంధించి 2,96,00,000 రూపాయలు నిధులు కూడా జరిగింది. ఈరోజు పైనాపురం గ్రామానికి సంబంధించి 89 లక్షల 60 వేలతో నిర్మించినటువంటి డ్రైన్లు, 60 లక్షలతో నిర్మించినటువంటి సిమెంట్ రోడ్లు, 78 లక్షలతో చేపడుతున్నటువంటి త్రాగునీటి పథకం, జలజీవన్ మిషన్ కింద 2,21,00,000 రూపాయలకు సంబంధించి ఈరోజు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉండేటువంటి సాంప్రదాయం శంకుస్థాపన శిలాపలకాలు వేసి ప్రజలను మభ్యపెట్టడం, చేశామని చెప్పి చెప్పిన చాటింపు వేసుకోవడం తప్ప ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసినటువంటి సందర్భాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికార పార్టీ శాసనసభ్యుడిగా మంత్రిగా ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలని పెద్ద ఎత్తున చేపట్టాం. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ మహానేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2005లో ఏదైతే ఆయన ఇస్తానని చెప్పి ప్రకటించాడో 2022లో నేను మంత్రి అయ్యి దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మంజూరు చేయించుకుని వచ్చిన దాకా అది అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య. 11 నాటికి తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి కుటుంబానికి నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ అందిస్తామని చెప్పాం. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మత్స్యకార్యేతరులకే కాకుండా మత్స్యకారులకు కూడా ఇది మత్స్యకార్యేతర ప్యాకేజీ అయినా సరే ఆ రోజు తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఇస్తానని మాట ఇచ్చాం కాబట్టి ప్రతి కుటుంబానికి ఇవ్వాలి అని చెప్పి ఈరోజు నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ అంటే మత్స్యకార్యేతరులు మత్స్య సంపద మీద ఆధారపడి ఉండేటువంటి వాళ్ళు అటువంటి వాటిల్లో కొంతమంది మాకు రాలేదని ఇవన్నీ ఉండకూడదని అందరికి ఇస్తామని చెప్పి ఈరోజు 25,000 రూపాయలకన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎవరైతే మాకు రాలేదన్నారో వాళ్ళకి బ్యాంక్ ఖాతాల్లో ఇబ్బందులు వస్తే చెక్కుల రూపంలో పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి కూడా 6-7 మిగిలి ఉన్నాయని చెప్పి పెద్దలు చెప్పారు, వాటిని కూడా చెక్కుల రూపంలో అందచేయడం జరుగుతుంది. కాబట్టి ఏ కార్యక్రమం తీసుకున్నా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా సమగ్రంగా సంపూర్ణంగా ఈరోజు అందించడానికి చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయి. దానివల్లనే జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి సర్వేల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయేటువంటి ఎన్నికల్లో తిరుగులేదు అని చెప్పి ఈరోజు ప్రజలు తీర్పునివ్వబోతున్నారని చెప్పి ప్రముఖ ఛానల్స్ కూడా ఈరోజు వాటిని ప్రసారం చేసేటువంటి పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ప్రజలకి అండదండలు అందిస్తూ, ప్రజలకు సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వాటిని పూర్తి చేయడమే జయంగా పనిచేస్తాం. రాబోయేటువంటి రోజుల్లో ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే
గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీల అమలు మీద కూడా కృషి చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామాల అభివృద్ధి గ్రామ ప్రజల సంక్షేమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.